మరి వింటారా? ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు? అబ్బా మీరందరికి ఇష్టమే కదా. ఓకే, చేతులు దింపండి నాన్న. మరి ఆ స్వరం ఎవరికి వినిపిస్తుందో తెలుసా? అందరికి వినిపించదు. ఎవరైతే శ్రద్ధగా సైలెంట్గా వింటూ ఉంటారో వాళ్ళకే వినిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్పాలి, వింటారా స్వరాన్ని? వింటారు కదా. మరి వినాలంటే ఎట్లుండాలి? శ్రద్ధగా, ఇంకా సైలెంట్గా. పక్కన వాళ్ళతో మాట్లాడాలా? మాట్లాడకూడదు. చేతులు కట్టుకోండి అందరూ. చాలా సైలెంట్గా ఉండాలి. తర్వాత మీరు మీకేం వినిపించిందో అది చెప్పాలి. ఓకేనా? ఓకే. ఈరోజు మనం ఒక బాబు గురించి నేర్చుకుందాం. ఎవరు ఆ బాబు? ఎక్కడుంటాడు? ఏం చేశాడు? ఆ బాబు పేరేంటి? ఇవన్నీ తెలుసుకుందాం. మీలో ఎవరికైనా విండ్ అని కానీ, స్టామ్ అని కానీ, సునామీ అని కానీ పేర్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎవరి పేరు సునామీ? ఎవరి పేరు నానా? ఎవరిది లేదు కదా. కానీ ఈ బాబు పేరు, ఒక బాబు ఉన్నాడు. చూస్తున్నారా బాబుని? ఈ బాబు పేరు ఏంటో తెలుసా? బ్యాడ్ వెదర్. ఏం పేరు? బ్యాడ్ వెదర్. పేరు మాత్రం బ్యాడ్ వెదరే కానీ ఆ బాబు చాలా మంచివాడు. కానీ ఈ బాబుకి ఎందుకు అట్లాంటి పేరు పెట్టారో తెలుసా? తెలుసా మీకు? తెలీదు. కానీ ఈ బాబు ఎక్కడుంటాడంటే హయాతి అనే ఊర్లో ఉంటాడనమాట. అదొక చాలా పల్లెటూరు. ఇది నార్త్ అమెరికాలో ఉందనమాట, ఒక ఐలాండ్ అనమాట. ఐలాండ్ అంటే తెలుసు కదా మీకు అందరికి. ఆ ఐలాండ్లో ఉంటుందన్నమాట ఆ ప్లేస్. ఆ ప్లేస్ దగ్గర ఈ బాబు పుట్టాడనమాట. ఈ బాబు పుట్టినప్పుడు ఆ వెదర్ అంతా కూడా క్లౌడీగా, చుట్టూ కారు మేఘాలు కమ్మేసి వెదర్ అంతా అసలు బాగలేదు. బాగలేకుండా ఉన్న టైంలో ఆ బాబు పుట్టాడు. ఆ విలేజ్లో ఉన్న ఆచారం ఏంటంటే, ఒక బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు ఆ వాతావరణం ఎలా ఉందో దాన్ని బట్టి, లేదా ఆ పరిస్థితి ఎలా ఉందో ఆ పరిస్థితిని బట్టి పేరు పెడతారనమాట. అలా ఈ బాబుకి బ్యాడ్ వెదర్ అని పేరు పెట్టాడు. అంటే ఈ బాబు పుట్టినప్పుడు వెదర్ బాగుందా, ప్లెజెంట్గా ఉందా? లేదు. కాబట్టి ఈ బాబుకి ఏం పేరు పెట్టారు? బ్యాడ్ వెదర్ అని పేరు పెట్టాడు వాళ్ళ డాడీ. తర్వాత పెరిగి పెద్దవాడు అయిపోయాడు. అయిపోయినాక వాళ్ళ డాడీ ఆ ఊర్లో ఎవ్వరు చదువుకోలేదన్నమాట. ఎవ్వరు చదువుకోకుండా పోయినప్పుడు వాళ్ళ డాడీ ఏం చేశాడు, ఈ బాబుని పక్కనున్న టౌన్కి పంపిస్తాడు చదువుకోటానికి. పంపిస్తే ఈ బాబు ఏమవుతాడు? వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక సండే స్కూల్, విబిఎస్కి. మీరు ఇప్పుడు అందరు విబిఎస్కి వచ్చారు కదా, అందరు ఇక్కడ వాళ్ళు కాకపోవచ్చు, అవునా? కానీ ఈ బాబు కూడా అట్లానే సండే స్కూల్కి వెళ్తాడు అనమాట. సండే స్కూల్లో ఆంటీ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాల కోసం ఈ లోకంలో జన్మించాడు, ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, మీరందరూ మీ పాపాలు ఒప్పుకోవాలి అంటే, ఈ బాబు విధేయత చూపించి ఏం చేశాడు, ఏసయ్యా నేను కూడా పాపిని, నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకున్నాక సండే స్కూల్ టీచర్ ఏం చేస్తుందంటే, బ్యాడ్ వెదర్ బ్యాడ్ వెదర్, నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నీకు ఒక చిన్న పుస్తకం ఇస్తాననేసి, అప్పుడు యోహాను సువార్త బుక్, ఒక చిన్న బైబిల్ కనిపిస్తుంది అనమాట. బ్యాడ్ వెదర్ ఆ బుక్ తీసుకొని వాళ్ళ ఊరు వచ్చేస్తాడు. వాళ్ళ ఊరు వచ్చేసి ఆ ఊర్లో పొలాల దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర పక్కన పొలాలు ఉంటే ఆ పొలాల్లో కూర్చొని ఆ బైబిల్ చదువుకుంటూ ఉంటాడు. యోహాను సువార్త గురించి చదువుకుంటూ ఉంటారు. కొంచెం వాటర్ కూడా, వాటర్ వాటర్ చదువుకుంటూ ఉంటుంటే, థ్యాంక్ యూ, చదువుకుంటూ ఉంటుంటే వాళ్ళ డాడీ వస్తాడనమాట. ఏమవుతుంది, వాళ్ళ డాడీ వచ్చి బ్యాడ్ వెదర్ బ్యాడ్ వెదర్,
ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని వస్తాడు. ఈ బాబుకి చూడండి ఎట్లా చూస్తున్నాడు, ఈ బాబు భయంగా చూస్తున్నాడు కదా. కొంచెం అమ్మో డాడీ వచ్చేస్తున్నాడు, అమ్మో ఇప్పుడు ఎలా ఏం చెప్పాలి డాడీకి అనేసి జస్ట్ ఇలా చూస్తూ ఉంటాడనమాట. తనకేమో ఆశ, ఏం ఆశ, బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి, ఆంటీ ఇచ్చింది, ఈ బైబిల్లో ఏముంది, ఏమి రాసింది, దాని ప్రకారం నేను నడుచుకోవాలి అనేసి చాలా ఆశ ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు టైం దొరికినా సరే అది చదువటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనమేమో, మనకు చాలా టైం ఉంటుంది కానీ మనం చదువుతామా, బైబిల్ చదువుతామా? చదవరు కదా, చాలామంది చదవరు కదా. కానీ మనం చదువుకోవాలి. ఈ బాబు ఎంతో ఆశతోటి ఆ బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళ డాడీ వస్తాడు. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటాడు. ఓ బ్యాడ్ వెదర్, ఇక్కడున్నావా నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏమైంది నీకు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అన్నీ అడుగుతూ ఉంటాడనమాట. అడుగుతూ ఉంటే ఈ బాబుకేమో భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? వాళ్ళ డాడీకి ఇష్టం ఉండదు అనమాట. ఎందుకు ఇష్టం ఉండదు? వాళ్ళ డాడీ ఏమో ఆ ఊర్లో ఒక ఎవిల్ స్పిరిట్స్, దయ్యాలు అవన్నీ స్పిరిట్స్ ఉంటాయి కదా, ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలు అన్నిటితోటి వాళ్ళకు ఒక విలేజ్లో ఒక పెద్దగా ఉంటాడనమాట. అమ్మో డాడీకి ఇవన్నీ ఇష్టం ఉండదు, నేను యేసుక్రీస్తును అంగీకరించానంటే అస్సలు ఒప్పుకోడు, ఏం చేయాలి అనేసి మనసులో అంతా భయపడుతూ, జస్ట్ భయపడుతూ భయపడుతూ వాళ్ళ డాడీ వైపు చూస్తాడు. వాళ్ళ డాడీ రానే వస్తాడు అనమాట. వచ్చేసి అయ్యో ఇక్కడున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు, ఈ బైబిల్ ఏంటి నువ్వు చదువుతుంది, నీ చేతిలో ఏంటో ఉంది, చూయించు చూయించు అంటాడు అనమాట. వాళ్ళ ఆ బాబు ఏం చేస్తాడు, భయపడుతూ భయపడుతూ ఆ బుక్ చూపిస్తాడు అనమాట. ఏంటి ఈ బుక్కు? ఓ అప్పుడు చెప్తే వాళ్ళ డాడీ, ఈ బాబు వాళ్ళ డాడీకి చెప్తాడు, డాడీ డాడీ ఇది బైబుల్, దేవుడిచ్చిన పుస్తకము, మాకు సండే స్కూల్లో ఆంటీ ఇచ్చింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తాడు అనమాట. దేవుణ్ణి నమ్ముకున్నావా, ఎవరా దేవుడు, నువ్వెందుకు నమ్ముకున్నావు, మన దేవుడు కాదు కదా, నీకు ఆత్మలు రావాలి అనేసి చెప్తా ఉంటాడు. ఇక ఆయనకి కోపం వస్తుంది, లేదు లేదు నువ్వు నమ్ముకోవటానికి వీల్లేదు, నువ్వు ఆ దేవుణ్ణి నమ్మొద్దు అనేసి, ఏదో బుక్ ఒకసారి ఇవ్వు అనేసి బుక్ చేతిలో తీసుకొని చించేసి పక్కన పడేస్తాడు. ఈ బాబుకేమో చాలా బాధ వస్తుంది, తనకు ఒక ఆశ ఉంది. ఏమాశ? ఏంటి నాన్న ఆశ? బుక్ చదవాలని ఆశ ఉంది, బుక్లో ఏముందో తెలుసుకోవాలని ఆశ ఉంది. కానీ వాళ్ళ డాడీ ఏం చేశాడు? చింపేశాడు కదా, చింపి ఇట్లా పక్కన పడేశాడు. ఇంకా రోజు నైట్ అంతా ఏడుస్తూ పండుకుంటాడు పాపం. ఏమని? అయ్యో ఏసయ్యా, ఇంకా ప్రార్థన చేసుకుంటాడు అనమాట. వాళ్ళ డాడీ అట్లా చేసినా కూడా ఆ బాబుకు కోపం రాదు, ఏమి రాదు. ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుంటాడు. ఏసయ్యా నాకు ఎట్లయినా సరే మళ్ళా నాకు అట్లాంటి బుక్ నువ్వు నాకు ఇవ్వు, నేను చదువుకోవాలి, దాంట్లో ఏముందో నేను తెలుసుకోవాలి, నేను దాని ప్రకారం జీవిస్తాను, మళ్ళా నేను ఆంటీ దగ్గరికి వెళ్ళేటట్టు సహాయం చేయదేవా అని ప్రార్థన చేసుకుని పాడుకుంటాడు అనమాట. అలా 1 వీక్ నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ సండే వచ్చేసరికి మళ్ళా సండే స్కూల్కి వెళ్తాడు, మళ్ళా ఆంటీ ఇంకొక బుక్ ఇస్తుంది అనమాట. ఆ బుక్ ఇస్తే ఇంకా చాలా సంతోషం వేస్తుంది ఈ బ్యాడ్ వెదర్కి, చాలా సంతోషం వేసి గబగబా గబగబా వచ్చేసి మళ్ళా దూరంగా వాళ్ళ ఇంట్లో చదువుకుంటే ఒప్పుకోరు కదా, అందుకని వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి అనమాట, ఆ బ్యాంబూ స్టిక్స్ మధ్యలో కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. చదువుకుంటూ ఉంటే మళ్ళీ వాళ్ళ డాడీ వస్తాడు, బ్యాడ్ వెదర్ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అనుకుంటూ పిలుచుకుంటూ వస్తాడు. మళ్ళా భయం వేస్తుంది, మళ్ళా భయం వేస్తే అప్పుడు ఏం చేస్తాడు? బ్యాడ్ వెదర్కి చాలా భయం వేస్తుంది కదా, ఈసారి ఏం చేస్తాడో డాడీ, ఈసారి నన్ను కొడతాడేమో, ఈ బుక్ నా చేతిలో ఉంది చూస్తాడేమో అనేసి ఆ బుక్ను చూపించకుండా జస్ట్ ఇలా భయపడుతూ భయపడుతూ వాళ్ళ డాడీని చూస్తాడు అనమాట. చూసి ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు, మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, అసలు ఇటు ఎందుకు వస్తున్నావు అని అంటూ ఉంటాడు. అయితే అప్పుడు బుక్ కనిపిస్తుంది అనమాట, చేతిలో ఉన్న బుక్ కనిపిస్తుంది. బ్యాడ్ వెదర్ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా వింటలేదు కదా, నీకు చాలా పనిష్మెంట్ ఇవ్వాలి అనేసి జస్ట్ బాగా ఇట్లా ఫుల్ గట్టిగా లాగేసి తన్ని చెంప మీద ఒకటి గట్టిగా కొడతాడు అనమాట. కానీ బ్యాడ్ వెదర్కి మాత్రం భయం వేస్తూ ఉంటుంది, కానీ బాధపడాడు. భయం ఎందుకు భయం వేస్తుంది? ఆ బుక్ను ఏం చేస్తాడో డాడీ అనేసి భయం వేస్తూ ఉంటుంది కానీ బాధపడ్డా అనమాట. ఏంటి మళ్ళీ ఆ బుక్ చదువుతున్నావు నువ్వు,
ఎందుకు చదువుతున్నావు? నేను చెప్పాను కదా, నువ్వు నా మాట వినవా? నువ్వు మా మన ఊరి పెద్దలతో కలిసి నీకు ఆత్మలు రావాలని మేము అనుకుంటుంటే నువ్వేమో ఈ బుక్ చదువుతున్నావు, యేసుక్రీస్తుని నమ్మటం మానుకో అనేసి చెప్తూ ఉంటారన్నమాట. అయితే అప్పుడు ఆ బాబుకి ఏం, ఆ బాబు ఏం చెప్తాడు, లేదు డాడీ 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 ప్లీజ్ డాడీ విను అనేసి చాలా మెల్లగా చెప్తూ ఉంటాడు, భయపడుతూ చెప్తూ ఉంటాడనమాట. ఏమని చెప్తాడు, డాడీ డాడీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మన కోసం జన్మించాడు, మన పాపాల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, నమ్ము డాడీ, ఈ బుక్ చాలా మంచి బుక్ డాడీ అని చెప్తూ ఉంటాడు. లేదు లేదు, ఆ బుక్ పాయిజన్ బుక్ అనేసి వాళ్ళ డాడీ చెప్తాడనమాట. లేదు డాడీ, ఈ బుక్ పాయిజన్ బుక్ కాదు డాడీ, నిజమైన బుక్ డాడీ ఇది అనేసి, నిజమైన బుక్ డాడీ అని చెప్తూ ఉంటాడు. అయితే వాళ్ళ డాడీ ఏమో, వాళ్ళ డాడీ కోపం వస్తుంది, ఎందుకంటే ఆ బాబు వాళ్ళ డాడీ ఇక్కడ చూడండి నాన్న, వాళ్ళ డాడీకి ఏమో కోపం వస్తూ ఉంటుంది. సరే చూస్తూ ఉంటాడు అనమాట, చూసి కొంచెం సారీ ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఇక్కడ వినండి, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, అవి నువ్వు ఇట్లా కాదు, నువ్వు నమ్మటం మానేయమంటే, యేసుక్రీస్తుని నమ్మటం మానేయమంటే, ఆ దేవుణ్ణి నమ్మటం మానేయమంటే మానేయట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నీకు ఇట్లా కాదు, పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అనేసి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదిగో ఫైనల్గా చెప్తున్నాను, యేసుక్రీస్తుని నమ్మటం మానేస్తావా, లేకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తానికి ఇష్టపడతావా అంటాడు. ఈ బాబు ఏం మాట్లాడు, సరే ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు, బ్యాడ్ వెదరు అనేసి, సరే నీకు పనిష్మెంటే గురి అనేసి, విను పనిష్మెంట్ అనేసి చెప్తాడనమాట. ఏంటో పనిష్మెంట్ తెలుసా, కొరడా తెలుసా మీకు, ఒక స్టిక్కి లెదర్ కట్టేసి దాంతో వీపు మీద కొడుతూ ఉంటారనమాట. సో రోజు సన్సెట్ సమయానికి, అంటే సూర్యుడు అస్తమించే సమయానికి నువ్వు గనక ఆ గాడ్ని వదలకపోతే, యేసుక్రీస్తుని వదలకపోతే, నీ నమ్మకాన్ని నువ్వు వదలకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తాను. ఏం పనిష్మెంట్ ఇస్తాను, నీ వీపు మీద నాకు నేను కొడుతూనే ఉంటాను, నాకు అలసట వచ్చేంత వరకు కొడుతూనే ఉంటాను. నీకు పనిష్మెంట్ కావాలా దేవుడు కావాలా, ఏదో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తారనమాట. పాపం కదా బ్యాడ్ వెదర్, బ్యాడ్ వెదర్ చూడండి చేతిలో ఉంది కదా, వాళ్ళ డాడీ చేతిలోనేమో అది కొరడా ఉంది, బాబేమో దాన్ని చూస్తూ ఉన్నాడు. అయ్యో డాడీకి ఎట్లా చెప్పాలి, లేదు డాడీ అది పాయిజన్ బుక్ కాదు డాడీ, అది మనల్ని హెవెన్కి తీసుకెళ్తుంది డాడీ, ఆ హెవెన్లో మన కోసం ఇల్లు దేవుడు నిర్మిస్తున్నాడు డాడీ, నమ్ము డాడీ అన్నా కూడా ఎంత చెప్పినా బాబు వినడు అనమాట. వినకుండా ఉండేసరికి వాళ్ళ డాడీ, సరే నీకు పనిష్మెంటే గురి అనేసి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. రోజు పనిష్మెంట్ ఇస్తున్నాడు, పనిష్మెంట్ ఏంటి తెలుసు కదా, వీపు మీద కొరడా దెబ్బలు కొట్టించుకుంటూ ఉంటాడనమాట. ఒకసారి కొట్టితేనే మనకి చాలా నొప్పి లేస్తూ నెక్స్ట్ డే మనం అసలు లెగలేం కదా, కానీ ఈ బాబు అలా కాదు, కొట్టే కొద్దీ ఎవ్రీడే ఇంకా యాక్టివ్ అయిపోతున్నాడు. ఈరోజు ఈవినింగ్ కొట్టేస్తే నెక్స్ట్ డే ఇంకా యాక్టివ్గా లేచి, దేవా మా డాడీని మార్చు, నాకు సహాయం చేయి అనేసి ప్రార్థన చేసుకుని, వాళ్ళ మమ్మీ చెప్పిన పనులు, డాడీ చెప్పిన పనులు, తను చేయాల్సిన పనులు అన్నీ కూడా ఇంతకు ముందు కన్నా చాలా యాక్టివ్గా చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ డాడీ ఏమో, ఏంటి ఇంత పనిష్మెంట్ తీసుకున్నా కూడా బ్యాడ్ వెదర్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు అనేసి ఆలోచించటం మొదలు పెడతాడు. కానీ పనిష్మెంట్ ఇవ్వడం మాత్రం మానడు అనమాట. పనిష్మెంట్ ఇస్తూ అలా 2 వీక్స్ పనిష్మెంట్ ఇస్తాడు ఆ బాబుకి. చాలా ఈ బాబు ఏమో ఇక 15 డేస్ అయిపోయేసరికి తనకి ఇంకా చేత కాదనమాట. ఆ రోజు అనుకుంటాడు, ఎసయ్యా మా డాడీ అస్సలు మారట్లేదు, నేనేమో ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను, సరే నేను ఒప్పేసుకుంటాను, నేను నమ్మను అని చెప్పేస్తాను మా డాడీకి అని ఒక్కసారి అలా మోకాళ్ళ మీద ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెప్పాలి మా డాడీకి, ఎలా చెప్పాలి, నేను వదిలేస్తున్నాను ఈ దేవుణ్ణి అని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే అప్పుడేమవుతుందంటే, ఏంటి నాన్న ఇది,
ఆ బాబుకి కనిపిస్తుంది అనమాట, క్రాస్ కనిపిస్తుంది. ఏంటి క్రాస్? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆ కలువరి శిలువలో చిందించినటువంటి రక్తం, మన పాపాల కోసం చిందించినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం అనమాట. అది కనిపించగానే చూసి, అమ్మో దేవా, నువ్వు నా పాపాల కోసం ఇంతగా శ్రమను వచ్చావు, నేను ఏముంది ఈ చిన్న దెబ్బలు తట్టుకోలేనా అనేసి మళ్ళీ వెంటనే, లేదు దేవా నేను చెప్పను మా డాడీకి, నేను వదిలేస్తున్నానని ఎప్పటికీ చెప్పను, నువ్వు ఎప్పటికీ నా హృదయంలో ఉండాల్సిందే అనేసి డిసైడ్ అవుతాడు అనమాట. మళ్ళా వాళ్ళ డాడీ వస్తాడు. మళ్ళా వాళ్ళ డాడీ వచ్చి మళ్ళా కొట్టడానికి వస్తాడు అనమాట. కొట్టడానికి వచ్చి ఇట్లా చెయ్యి ఎత్తుతాడు. చెయ్యి ఎత్తగానే ఆ చెయ్యి ఎత్తిన చెయ్యి ఎత్తినట్టు ఎట్లా ఉందో అలానే ఉండిపోతుంది, చాలా వీక్ అయిపోతుంది, పెరాలసిస్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట. చాలా అసలు ఇంక కొట్టలేడు అనమాట, ఆ బాబుని కొట్టలేడు. అప్పుడు బ్యాడ్ వెదర్, నేను కొట్టలేకపోతున్నా నిన్ను, ఏమైంది నా చేతికి అని చెప్పేస్తాడు. అప్పుడు ఆ బాబు వచ్చి గబగబా, డాడీ డాడీ దేవుడినితో మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా నువ్వు మారు అనేసి, ఇప్పటికైనా నువ్వు ఆ ఎవిల్ స్పిరిట్ని మానేసేసి యేసుక్రీస్తు దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకో అని చెప్తాడు అనమాట. అప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసి ఆలోచిస్తాడు. అప్పుడు బాబుని దగ్గర తీసుకొని, ఏంటి నానా ఈ బుక్ ఏంటి, అసలు ఈ బుక్లో ఏముంది అని అంటే అప్పుడు చెప్తాడనమాట. ఏం బుక్ అది? యోహాను సువార్త బుక్ అనమాట. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన మన కోసము లోకంలో ఉన్న మనుషులందరి నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చాడు, వాళ్ళ పాపాలను క్షమించటం కోసం వచ్చాడు. నీ పాపాలు క్షమిస్తాడు, నా పాపాలు క్షమిస్తాడు, మన అందరి పాపాలు క్షమించబడేది యేసుక్రీస్తు రక్తం ద్వారానే. ఈ విధంగా మనం ఒప్పుకుంటే, ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి పరలోకంలో దేవుడు గృహాలని సిద్ధపరుస్తున్నాడు అనేసి చెప్తూ ఉంటాడనమాట. సో మరి విన్నారు కదా ఇప్పుడు స్టోరీ, ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగిన సంఘటన. ఎక్కడ జరిగింది నానా? ఏ ఐలాండ్? ఏ ఐలాండ్ ఎక్కడ జరిగింది? బ్యాడ్ వెదర్ ఎక్కడ ఉంటున్నాడు? నార్త్ అమెరికా దగ్గర. ప్లేస్ పేరు చెప్పాను కదా, ఏం పేరు? హయాతి అనే ఐలాండ్ దగ్గర. ఓకే, దానికి ఎందుకు బ్యాడ్ వెదర్ అని పేరు పెట్టారు? తనకెందుకు బ్యాడ్ వెదర్ అని పేరు పెట్టారు? చూడండి, బ్యాడ్ వెదర్ కి, వినండి, బ్యాడ్ వెదర్ కి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? లేవు కదా. కానీ ఆయనకి ఆశయముంది, ఆశయముంది బైబుల్ చదవాలని. మరి మీకుందా ఆశ? అదిగో మాట్లాడుతున్నారు, మాట్లాడితే దేవుడు ఆశ ఉందా మీకు? ఉంది. ఉంటే ఏం చేయాలి? ఏం చదవాలి? బైబుల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలన్నమాట. మరి ప్రతిరోజు చేస్తారా? ఏం చేస్తారు? ప్రార్థన చేస్తావా? ఇలా అలా చేయొచ్చా? నువ్వు చేయకూడదు కదా. ఓకే.